సీఎం కేసీఆర్ తమ సమస్యలను పరిష్కారం చేయడం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్లో ఫీల్డ్ అసిస్టెంట్ అవునూరి వెంకటేష్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. సీఎం కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినదించారు. ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం కేసీఆర్ నియంత పాలన అని వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఫీల్డ్ అసిస్టెంట్లపై తప్పుడుగా మాట్లాడడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు బాణయ్య, సంతోష్, సతీష్, రమేష్, మహాలక్ష్మి, రఘు, రమణ తదితరులు పాల్గొన్నారు. సాక్షిగా ఈరోజు నిన్న కేసీఆర్ గారు ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం అనే మాట మాత్రం చెప్పుకుంటూ ఏ రోజు కూడా కేసీఆర్ గారు మాకు పేపర్ పూర్తిగా ఇవ్వలేడు, తొలగించడమని చెప్తున్న కేసీఆర్ గారికి ఈరోజు మేము కేసీఆర్ గారిని ఆయన మాటలను వెనుకకు తీసుకొని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని మేము ఆశిస్తూ ఈరోజు వెమ్మలాడ నియోజకవర్గ స్థాయిలో మేము దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో, హుజూరాబాద్ ఎలక్షన్లో జరగబోయే ఎలక్షన్లో కూడా మేము బీఫామ్లు కానీ బీఫామ్లు కాకుండా ఇండిపెండెంట్గా 1000 స్టేట్ మొత్తంలో 1000 మందికి పైగా పిల్లలను నామినేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కావున ఇటు కార్యక్రమాన్ని కూడా మేము పిల్లల తరఫున మేమేదో రాజకీయంగా ఎదగలేము, రాజకీయంగా పోవాలనే ఉద్దేశం కాదు. మాకు ఉద్యోగాలన్నిటి కల్పిస్తే మేము మీ గ్రామ పంచాయతీలో మీరు చెప్పిన పద్ధతిలో మేము డ్యూటీ చేసుకుంటూ మా పరిస్థితి మేము మా కుటుంబాలను కాపాడుకుంటామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా మాకు మమ్మల్ని రాజకీయంలో దింపింది మాత్రం కేసీఆర్ గారే. కేసీఆర్ గారు స్ఫూర్తితోనే మేము రాజకీయాలకి ముందుకెళ్తున్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా